గోదావరి వరద ధాటికి కోనసీమ జిల్లాలో ఉద్యాన పంటలు కకావికలమయ్యాయి. ఎక్కడికక్కడ వరదలు మునిగిపోయి కుళ్ళిపోయాయి. అరటి, బొప్పాయ, బత్తాయి, నిమ్మ, దుంప, ఆకుకూరలు, కూరగాయ పంటలు లక్షల ఎకరాల్లో మునిగిపోయి ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇప్పటికే అధికారులు పంట నష్టం అంచనాకు సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టలేదు. వరదలకు కోనసీమ జిల్లాలో ఉద్యానవన పంటలు నష్టమే 400 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. కోనసీమ అంటే పచ్చని పంటలకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఉద్యానవన పంటలకైతే ఇది చిరునామ. రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యానవన పంటలు పండేది కోనసీమ జిల్లాలోనే. అయితే ఇప్పుడు గోదావరి వరద దాటికి కోనసీమ జిల్లాలో ఉద్యాన రంగం మొత్తం కకావికలమైంది. వేలాది రకాల ఎకరాల్లో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో కొబ్బరి తోటల మధ్య అంతర పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. లక్షలాది హెక్టార్లో ఇవన్నీ సాగు అవుతాయి. అరటి తోట దాదాపు 3 నెలల కిందటే రైతులు కోనసీమ జిల్లా వ్యాప్తంగా అరటి తోటలు సాగు ప్రారంభించారు. అయితే గోదావరి వరద ఈ అరటి మొక్కల పైనుంచి ఉధృతంగా ప్రవహించడంతో మొక్కలన్నీ కూడా బురదమయమైపోయాయి. ఇప్పుడు ఈ మొక్కలు ఈ అరటి తోట ఎందుకు పనిచేయని పరిస్థితి నెలకొంది. ఓ రకంగా చెప్పాలంటే అరటి సాగు చేసిన రైతు కోనసీమ జిల్లాలో గోదావరి వరదలకు పూర్తిగా రోడ్డున పడ్డాడు. ఒక్కో ఎకరానికి దాదాపు 70,000 వరకు పెట్టుబడి పెట్టామని ఇవన్నీ కూడా ఇప్పుడు గోదావరి వరద పోలైపోయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో అరటి, బొప్పాయి తర్వాత బత్తాయి తోటలు కూడా ఎక్కువేస్తారు. ఈ బత్తాయి తోటలు కూడా గోదావరి వరద నీరు తాగడంతో ఈ చెట్టు నీటి ఊటను లాక్కోవడంతో ఈ కాయలు కూడా ఎందుకు పనిచేయవని రైతులు చెప్తున్నారు. ఇదే కాదు, కోనసీమ జిల్లా వ్యాప్తంగా అరటితో పాటు బత్తాయి, నిమ్మ, అదేవిధంగా బెండ, బీర, ఆనపకాయి, నిమ్మ, మిరప ఇలా అనేక రకాల ఉద్యాన పంటలు గోదావరిలో మునిగిపోవడంతో ఇవన్నీ కూడా ఎందుకు పని చేయకుండా మారాయి. ఓ రకంగా చెప్తుంటే దాదాపు 150,000 ఎకరాలకు పైనే గోదావరి జిల్లాలోని కోనసీమ జిల్లాలోని లంక గ్రామంలో పంటలు పోయడంతో దాదాపు 370 కోట్ల వరకు అన్నదాతులకు నష్టం వచ్చిందని చెప్పి అంచనాలు వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ పంట నష్టపోయిన రైతులకు సంబంధించి ఎంత నష్టపోయారు అనేది కనీసం అంచనాలు వేయడానికి కూడా వ్యవసాయ శాఖ కానీ ఉద్యానవన శాఖ అధికారులు కానీ ఎవరో రాకపోవడంతో రైతులు లబో దిబ్బోమంటున్నారు. ఇప్పటికే తాము తీవ్రంగా నష్టపోయాయని, మళ్ళీ ఆగస్టులో మళ్ళీ ఒకవేళ వరదలు వస్తే ఇక పూర్తిగా బతుకులు నష్టపోతాయని చెప్పి రైతులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తారు. మీరు ఏ పంట సాగు చేశారు, ఎంత నష్టపోయారు? నమస్తే అండి, మాది మమ్మడివారం మండలం లంకపటాలం గ్రామం అండి. మేము అన్ని తోటలు వేసుకున్నామండి. దీని గోదావరి మువ్వుల పై నుంచి వెళ్ళిపోయిందండి. దాని మూలం మాకు చాలా నష్టపోతున్నామండి. మమ్మల్ని ఆదుకుని వాళ్ళు ఎవరో లేరండి. మేము 4 ఎకరాలు వేసామండి. ఈ ఎత్తుకొచ్చినప్పుడు నాకు 1,00,000 రూపాయలు అయిందండి. ఇంకా గెల వేసే టైంకి ఇంకా వచ్చిందండి. ఎకరానికి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ ఎత్తుకొచ్చినప్పుడు నాకు 1,00,000 రూపాయలు అయిందండి. ఈ పంటలు ప్రస్తుతం 3 నెలలు 4 నెలలు అరటి తోట వేసారు. అరటి చెట్ల పై నుంచి వరద వెళ్ళిపోయింది. పనిచేస్తాయి ఇప్పుడు? పనిచేయండి. ఇప్పుడు 24 నెలలు 4 అన్ని ముగ్గుపోతాయండి. ముగ్గుపోయి కూలిపోతా ఉంటాయండి. ఇప్పటికే పంట నష్టం ఒక ఎత్తు అయితే ఈ పంట చేలల్లో పేరుకుపోయిన 5 నుంచి 10 అడుగుల బురద మేట తొలగించుకోవాలంటే ఎకరానికి దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చవుతుందని, ఇప్పుడు పంట నష్టపోయిన పరిస్థితుల్లో ఇవన్నీ తొలగించుకోవాలంటే తమకు ఏమాత్రం సాధ్యమయ్యే పని కాదని రైతులు, కోనసీమ రైతులు తీవ్రస్థాయిగా రోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకొని పంట నష్ట పరిహారమే కాకుండా ఏదైతే పంట భూముల్లో పేరుకుపోయిన బురద మేటలు తొలగించుకోవడానికి ప్రభుత్వం సాయం చేయకపోతే కోనసీమ జిల్లా ఉద్యానవన రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతారని, ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే గతిని కోనసీమ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మడివారం నియోజకవర్గం నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాసతో చుక్క అప్పారావు.